నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి 2వ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధికి స్వాగతం పలుకుదాం. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి కచేరీ మీటలో తిరువీధి ప్రసాద్, దిలీప్ కుమార్, జనసేన సాయి ఆధ్వర్యంలో 20వ వార్డులో కావ్య కృష్ణారెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఇంటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మన పేదల పాలిట పిన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక గొప్ప సేవా సంఘ సంస్కర్త, ఆధ్యాత్మికమైనటువంటి సేవలు అందించే వ్యక్తి, ఎన్నో వేల గ్రామాలకి 100 కోట్ల రూపాయలు పెట్టి మంచినీటి పథకం కానీ, అదేవిధంగా కార్తీక మాసం వచ్చినప్పుడు కోటి దీపోత్సవం కానీ, అదేవిధంగా అనేక వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు కానీ అనేక గొప్ప కార్యక్రమాలు చేసేటటువంటి మహోన్నత వ్యక్తి, అటువంటి వ్యక్తి కూడా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరినీ కూడా మీరు మరి ఎన్డీఏ కూటమి ఈరోజున భారతీయ జనతా పార్టీ మోడీ గారు కానీ, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ సర్వేలు చేసి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే ఇక్కడ ఘన విజయం సాధిస్తుందని చెప్పి ఈరోజు అభ్యర్థిగా వాళ్ళని ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా సైకిల్ గుర్తుపైన ఓటేసి వాళ్ళిద్దరిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ, ఈరోజు మేము వార్డులో వెళ్తూ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఎంతో ఆనందోత్సవాలతోటి మాకు ఒక మంచి అవకాశం వచ్చింది. కృష్ణారెడ్డి లాంటి వ్యక్తి, సేవా సంస్కృతి గల వ్యక్తి మాకు కావాలి. పవన్ కళ్యాణ్ లాంటి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడేందుకు ఒక పవర్ స్టార్ మాదిరిగా ఈ రాష్ట్రాన్ని ఒక నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దగల సమర్థుడు, అతను మాట చెబితే మనమని చెప్పినంత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాజధాని వస్తుంది, ఆ రాజధాని చుట్టూరు కూడా అనేక ఇండస్ట్రీలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ వస్తే రేపటి తరాన భవితకు పిల్లలందరూ డబ్బులో నెలకు 3,000 రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఉంది. ఇవన్నీ కూడా తప్పకుండా మరి కావాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి యొక్క కూటమిలో మన కావ్య కృష్ణారెడ్డి గారు అసెంబ్లీ అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళిద్దరు కూడా మీరు అఖండ మీదే గెలిపించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందులో మీరు సహాయ సహకారం అందజేస్తారని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జిందాబాద్ కావ్య కృష్ణారెడ్డి నాయకత్వం, జిందాబాద్ కావ్య కృష్ణారెడ్డి నాయకత్వం, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ జనసేన పార్టీ, జిందాబాద్ జనసేన పార్టీ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా, ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గారిని జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులు వీళ్ళిద్దరు. జనాల్లో ఒక అపోహ ఉంది, జనసేన పార్టీ గాజు గ్లాస్ కుట్టని, నెల్లూరు జిల్లాలో గాజు గ్లాస్ కుట్టా ఎటువంటి దాని మీద ఎవరు పోటీ చేయలేరు. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకి ఓటు వేస్తుందిగా ప్రతి జన సైనికులకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గాజు గ్లాస్ గుర్తు కేవలం ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఇవ్వడమే జరిగింది. జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరి గుర్తు సైకిల్ గుర్తు కావాలన్న ప్రతి జన సైనికులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తు మీద వేసి జనసేన పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించవలసిందిగా మేము కోరుతున్నాం. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎంలో 2వ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధికి స్వాగతం పలుకుదాం.